ఓం శుభంకర్ వీరమ ఆదిత్యాయుచ సోమాయ మంగళాజ చ గురు శుక్రషరిచ రాహవే కేతవేరమ మిథున వారికి మార్చి మాసములో గోచార రీత్యా ఉండేటువంటి ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి మిథున వారికి ఈ నెల ప్రారంభ కాలములో అందాల్సిన సమయానికి కొంత ధనం అందకపోవచ్చు కంగారు పడక్కర్లేదు మీకు కొంత ఆలస్యముగా అయినప్పటికీ కూడా ధనపరమైనటువంటి కటాక్షం ఉన్నది కాబట్టి మీరు తగు జాగ్రత్తలతో మీరు నిర్ణయాలు తీసుకోండి ధనము రాదు కాబట్టి అప్పు చేయాలా లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలా ఉన్న వస్తువును అమ్ముకోవాలా అని చెప్పి ప్రయత్నం చేయొద్దు ఈ మాసంలో మీరు భూ సంబంధితమైనటువంటివి వాహన సంబంధితమైనటువంటి విషయాల ఎందు మంచి రోజును చూసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోండి కంగారుపడి ఉన్నటువంటి వస్తువులని అమ్ముకుంటే కనుక మళ్ళీ మీరు కొనటం కష్టం కాబట్టి మార్చి నెలలో మిథున వారు ఎటువంటి వస్తువులని కూడా అమ్మకూడదు చాలా ఖరీదైన వస్తువులు ఏమైనా మీ దగ్గర ఉంటే వాటిని అమ్మి మళ్ళీ కొందామలే అనుకుంటే తర్వాత కొరటం కొంత ఇబ్బందికరముగా ఉంటుంది మాతృపితృవుల దగ్గర నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి సమాచారాన్ని వినాల్సి వస్తుంది వారి ఆరోగ్య విషయముల్లో కానీ వారి వ్యవహారముల ఎందు కానీ కొంత మనకి ఇబ్బందికరమైనటువంటి మాట వినాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది కాబట్టి కంగారు పడక్కర్లేదు దానిని కూడా మీరు జయప్రదముగా జయించటానికి బుద్ధిని వాడితే సరిపోతుంది కంగారు పడి అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అప్పు ఇవ్వటము కూడా మిథున రాశి వారికి ఈ మాసంలో అప్పు చేసినా అప్పు ఇచ్చినా కొంత ఇబ్బందిగా ఉంటుందండి అటువంటి పనులు కూడా చేయద్దు అటువంటి పనులు చేయటం ద్వారా మీరు ఇచ్చినటువంటి అప్పులోంచి వాళ్ళు ఏమాత్రము వెనక్కి ఇవ్వకపోగా మీరు చేసినటువంటి అప్పును కూడా ఏమాత్రము తీర్చలేరు ఈ రెండు సమస్యలు ఉంటాయి కాబట్టి అప్పు చేయకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి అప్పు కూడా ఏదో మనం అడిగాము కాబట్టి ఇచ్చాడు అని మాత్రం మీరు అనుకోవద్దు దాని వెనకాల వాడి స్వార్థము ఏదైతే ఉందో అది అతి త్వరలో బయటపడుతుంది దానిని మీరు మళ్ళీ మీరు పసిగడితే దానిని మీరు అనుభవించడం కష్టంగా ఉంటుంది అదేవిధంగా మాటపరమైనటువంటి కష్టములు కూడా కొంత వస్తూ ఉంటాయి వాటికి కూడా మనం ధైర్యంగా ఉండాలి అంతే తప్ప చికాకులని ఆవేశానికి మనం లోన్ అవ్వకూడదు కొంత మిత్రులతో కలిసి బంధువులతో కలిసి శుభముగా ఆనందముగానే గడుపుతారని మనం అనుకుందాం ఎందుకంటే వాళ్ళందరూ కలిసినప్పుడు ఇటువంటి విషయాలని చర్చకి సహజంగా రానివ్వకుండా ఉండటం మంచిది ఎందుకంటే తెలుసో తెలియకో ఎవరో బంధువు కలిసినప్పుడు మీకు జరిగినటువంటి కొన్ని చెడు అనుభవాల గురించి మాట్లాడితే మీ గురించి తక్కువగా అనుకుంటారు తద్వారా మీకు కూడా మంచిది కాదు మీరు మీరు ఏదైతే కనుక విఫలమయ్యారో అటువంటి విషయాలని మిత్రులకి చెప్పటం కూడా మంచిది కాదు ధైర్యంగా మీరు ఎదుర్కొన్నారు కాబట్టి దానిని అక్కడతో ఆపేయండి అదేవిధంగా కొంత మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని మోసములు కూడా జరుగుతాయి మీకు ఏదో ఆ మాట ఈ మాట చెప్పి అలా చేస్తాం ఇలా చేస్తాం ఉద్యోగం ఇస్తాం అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తాం అక్కడికి ఏదో అటువంటి సంబంధించినటువంటి వ్యవహారాలు అనేకం జరుగుతాయి దానికి కూడా మనం కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది సినీ రంగంలో ఉండేటువంటి వారికి మాత్రము మంచి రోజులుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ అంతా కూడా వారికి అనుకూలముగా ఉండటమే కాకుండా కొన్ని కొన్ని విషయాల ఎందు వారికి పట్టు కూడా సంపాదిస్తారు కొన్ని కొన్ని విషయాల ఎందు వీరి మీద నమ్మకము కూడా ఏర్పడుతుంది వీరిని నమ్మి ఒక ఆర్టిస్ట్ కింద పెట్టుకున్నటువంటి వాడికి మంచి పొజిషన్లోనే ఉన్నాడు కదా ఇతను మంచిగానే చేశాడు అని ఒక నమ్మకం ఏర్పడుతుంది రాజకీయ రంగాల వారికి కూడా తగు జాగ్రత్తలతోనే ఉంటారు కానీ నీలా నిందరైతే తప్పు సో ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి మిథున రాశి వారికి తగు జాగ్రత్తలతో జీవనం అవసరం అయినప్పటికీ ధన కటాక్షము లభిస్తుంది ఆ వచ్చినటువంటి ధనము కూడా సక్రమమైనటువంటి విధానంగా పెట్టుకుంటానికి మీకు అన్ని విషయాలు చెప్పాం ఆరోగ్యపరంగా కూడా కొంత ధైర్యముగా ఉండాలి వెంటనే ఏదో జలుబు వచ్చింది కదా అని చెప్పి బద్ధకంగా పడుకుంటానికి ప్రయత్నం చేయకుండా మీరు బయటికి తిరగండి చక్కగా హ్యాపీగా మీకు ఉన్నటువంటి కార్యాన్ని మీరే చేసుకోండి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవడం ఈ మాసంలో అంత మంచిది కాదు విద్యార్థులు కూడా మంచి చదువుని చదివేటువంటి అవకాశం చక్కగా చదువుతారు చక్కగా వారు ఉత్తీర్ణముగా వారి యొక్క బుద్ధిని వారి యొక్క తేజస్సుని విద్య మీదకి వాడతారు కాబట్టి విద్యార్థులకు కూడా బాగుంటుంది ఇక ఇళ్ళల్లో ఉండేటువంటి స్త్రీలకు మాత్రం కొంత విపరీతమైనటువంటి ఆకర్షణలు జరుగుతూ ఉంటాయి ఆ ఆకర్షణ ప్రభావం వలన మనసు కలిచివేస్తూ ఉంటుంది కాసేపు అటు వెళ్ళాలి కాసేపు ఇటు వెళ్ళాలి కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ ఇవన్నీ వీటిలో కూడా కొంత అబద్ధాలకి కొంత తయారవుతూ ఉంటారు అటువంటి వ్యవహారం ఏమీ చేయకండి మీకు నచ్చిన పనిని నచ్చిన సమయానికి సకాలంగా పూర్తి చేసుకోండి అనవసరమైనటువంటి మిత్రత్వాలని దగ్గర చేసుకోకండి మంచిది కాదు స్త్రీలకి ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకి ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి అనవసరమైన సందర్భాలు అనవసరమైన కుటుంబ విషయాలు అనవసరమైనటువంటి మిత్రుల విషయాలు ఇవన్నీ కూడా మైండ్కి తగులుతూ ఉంటాయి తద్వారా కొంత ఇబ్బందికరముగా ఉంటుంది సమయానికి ఏ పని పూర్తి చేయలేకపోవటము ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని చక్కబెట్టలేకపోవటము ఏదో అంతా కూడా చిరాకు చిరాకుగా ఉంటుంది కాబట్టి అటువంటి విషయాలకు కొంత ఇండ్లల్లో ఉండేటువంటి స్త్రీలు దూరంగా ఉండాలి ఇకపోతే ఉద్యోగములు స్థిరమైనటువంటి ఉద్యోగములు పొందేటువంటి అవకాశం కూడా ఈ మాస అంతము లోపల అందరికీ లభిస్తాయి ఈ మాసాంతము లోపల ఉద్యోగములు కూడా స్థిరముగా లభిస్తాయి కాబట్టి ఉద్యోగమును మనకి వచ్చిన దాంట్లోనే మనము చేయాలి రానటువంటి ఉద్యోగములు చేయకూడదు రాది రానిది కూడా ఏదో వాడు అడిగాడో నేను చేశాను అని చెప్పి దూరితే అతి త్వరలో ఆ ఉద్యోగం మానేయాల్సి వస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలతో ఉంటూ మల్లీ దేవసేరా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటము లేకపోతే తెల్లటి ఆవుకి పచ్చగడ్డిని సమర్పించటము మిథున రాశి వారికి ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆదివారము పూట మాంసాహారాన్ని భుజించకుండా ఉండటం ఏకభుక్తము చేయటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుంచి మిథున రాశివారు బయటపడతారు ఈ విధమైనటువంటి పరిహారాన్ని చేసుకుంటూ గోచార రీత్యా ఉండేటువంటి గ్రహ గ్రహముల యొక్క ఫలితాలని మీరు పొందుతారని చెప్పి భావిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు ओम शुभंक नमः